ఈ డిక్లరేషన్ ను ఈ రోజు ప్రకటించబోతున్న మిత్రులారా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలి అంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు వాళ్ళకు సముచితమైన స్థానము చట్టబద్ధత కల్పించాడు కానీ చంద్రశేఖర్ రావు చేతిలో దళితుల గిరిజనులు మోసపోయిండు కాబట్టి జనాభా దామాష ప్రకారం ఎస్సీలకు 18% అదే విధంగా ఎస్టీలకు 12% రిజర్వేషన్లు పెంచే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదే విధంగా ఎన్నో రోజుల నుంచి మా మాదిగ సోదరులు ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు ఏబీసీడీ వర్గీకరణ చేసి మా మాదిగ బిడ్డలకు న్యాయం చేసే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సభలో నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా రెండవ డిక్లరేషన్ అంబేద్కర్ అభయాస్తం ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా మూడవ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు ప్రభుత్వం ప్రక్యూర్మెంట్ చేసే అన్ని కాంట్రాక్టులలో ఎస్సీలకు 18% ఎస్టీలకు 12% ఇచ్చే విధంగా ఈ డిక్లరేషన్ తీసుకున్నాం అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేట్ కంపెనీలలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేస్తుంది నాలుగవ డిక్లరేషన్ ఇందిరమ్మ పక్క ఇళ్ల పథకం ఇందిరమ్మ ఇళ్ల పక్క పథకంలో ఇంటి స్థలాలు లేని ప్రతి దళితులకు గిరిజనులకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా 6 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే విధంగా ఎస్సీ ఎస్టీలను ఆదుకోవడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినాం 5వ డిక్లరేషన్ లా ఎస్సీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు యాజమాన్యపు హక్కులు మీకిచ్చి మిమ్మల్ని భూ యజమానులను చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు అన్ని ఉత్తుత్త డిక్లరేషన్లు అవి ఎందుకు పనికిరాని డిక్లరేషన్లు నిన్న కాక మొన్న కర్ణాటకలో గెలిచి అక్కడ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేక చెతికిలబడి ఇక్కడ డిక్లరేషన్లు చేస్తే దానికి విలువ ఉంటుందా ఇదే నిన్న డిక్లరేషన్ చేసినటువంటి ఖాడ్గే గారు మీరు కర్ణాటక రాష్ట్రం మీరు ఏఐసిసి అధ్యక్షులు నిన్నగాక మొన్న కర్ణాటకలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయక చతికిలబడ్డటువంటి పరిస్థితి అంటే మీరు ఎట్లాగూ అధికారంలోకి రారు కదా అని నోటికొచ్చిన తీర్మానాలు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతం ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ తెలివని కథన గతంలో 2009 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలే కాంగ్రెస్ పార్టీ 2009లో వాళ్ళు ఏం చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలో మేం గెలిస్తే తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు చేసిండ్రా చేయలే మేం గెలిస్తే 9 గంటలు పగటిపూట కరెంట్ ఇస్తామన్నారు చేసిండ్రా చేయలే మేం గెలిస్తే సిలిండర్ ధరలను తగ్గిస్తామన్నారు చేసిండ్రా చేయలేదు అట్లా మేనిఫెస్టో ఒకసారి తీసి చదివితే ఏ ఒక్కటి కూడా మేనిఫెస్టోలో అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రజలకు ఏం కావాలనో చేసిన నాయకుడు మన కేసీఆర్ మనం ఏమైనా కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా రైతు బంద్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా రైతు భీమా ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా మేనిఫెస్టోలో చెప్పినవి చేసిండు చెప్పని కూడా చేసిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం దయచేసి కొల్లాపూర్ ప్రజలుగా మనం కూడా ఆలోచించాలి ఇలా అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో 3వసారి వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం